రాజుగారు రాజుగారు ఇక్కడ ఇక్కడ మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. అంటే కొంతమందికి అనిపించవచ్చు ఇదేంటి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెడితే ఇవాళ కూడా విమర్శలేరా అని కొంతమంది పాపం ఎక్కడో కలుక్కుమంటున్నట్టుంది. కొంతమందికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ఇన్వెస్టర్ సమ్మిట్ పెడితే పెట్టుబడిదారుల సదస్సు పెడితే ఆ రోజు అది రచ్చ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎంత రచ్చ చేశారో చూసాం కదా ఎయిర్పోర్ట్ లో. అవును అవును అవును, అది మర్చిపోయినట్టున్నారు వీళ్ళు పాపం. అమరావతికి పెట్టుబడులు కావాలని అడిగితే వాళ్ళకి లెటర్లు రాశారు ఇవ్వద్దు అని. సో ఈ సిచ్యువేషన్ రాజుగారు నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే విశాఖలో సమ్మిట్లు అయినాయి. అప్పుడేమి రాజధాని ప్రస్తావన లేదు, రాజధాని అమరావతిగానే ఉంది, అక్కడ విశాఖలోనే సమ్మిట్ చేశారు. ఎందుకు విశాఖ అనేది పెట్టుబడులకు స్వర్గధామం లాంటిది, అది రాజధాని అవసరంలో అది పెట్టుబడిదారులకి ఐటీ కంపెనీలకి అది బాగుంటుందని అక్కడ పెట్టారు. ఆయన కూడా పెట్టాడు, ఈయన అక్కడ పెడుతూ రాజధాని చేస్తా. అది రెండింటికి సింక్ ఏంటి, రెండింటికి లింక్ ఏంటి నాకు అర్థం కాదు. అసలు అది అర్థం లేనిది, అసలు ఆ కాన్సెప్ట్కే అర్థం లేదు. పైగా ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో 17కి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే అప్పుడు రకరకాల కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన 12-13 లక్షల కోట్లలో 10 లక్షల కోట్ల చిల్లర ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్సే. ఇప్పుడు 10 లక్షల కోట్లు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే కనీసం 2 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది మాక్సిమం ఒక రెన్యూబుల్ ఎనర్జీ కాస్త అన్నీ వేసుకున్నా కూడా ఒక 25,000 మెగావాట్ల రేంజ్లో మనకి ఉత్పత్తి ఉంది. ఓకే, కొంత షార్టేజ్ ఉంటే ఉండొచ్చు, బట్ 2 లక్షల మెగావాట్లు ఒక రాష్ట్రంలో పెడితే, ఎందుకంటే ఈ సోలార్ అని ఈ విండ్ అని ఇది దేశంలో ఎన్నో చోట్ల పెట్టుకోవచ్చు, ఇక్కడే పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు మొత్తం అంతా ఒక దగ్గర పవర్ ఆల్మోస్ట్ నెక్ టు నెక్ సర్ప్లస్ గానే ఉన్న దగ్గర పెడుతున్నారు? ఇదంతా మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఒక్కొక్క మెగావాట్కి 1-20 కోట్ల రూపాయలు మెగావాట్ ట్రాన్స్మిషన్కి ఎడిషనల్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. అది నేషనల్ గ్రిడ్లో ఇన్కర్ అవ్వాలండి. అవును, మరి అది ఇన్కర్ అవ్వాలి అంటే ఆ ఎక్స్పెండిచర్ ఎవడు పెడతాడు? మన రాష్ట్రం దగ్గర చిల్లు కావలేదు, ఏ ఇండస్ట్రీ పడితే ఆ ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేడు. ముందేదో తొత్తరగా అగ్రిమెంట్లు చేసేద్దాం రండి అని చెప్పి అగ్రిమెంట్లు చేయటం తప్ప, ఇందులో ఇప్పుడు 2 లక్షల మెగావాట్లకి యావరేజ్ 4-4.5 ఎకరాలు మనం వేసుకున్నా కూడా, ఎందుకంటే విండ్ అయినా సోలార్ అయినా ఆ రేంజ్లో మనకు రిక్వైర్మెంట్ ఉంటుందండి. అంటే ఇందులో 15,000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ తీసేస్తే మిగిలిందంతా అదే. సో ఎలా ఇది ఎంఓయిలు కుదుర్చుకుంటామని ఎలా చెప్తున్నారు? ఎన్టీపీసీ భాగవతమే ఇలా ఉంటే అదే అసలు ముందు